Hello everyone! వెల్కమ్ టు ఆర్కి ట్యుటోరియల్ సో ఫ్రెండ్స్ మనం డైలీ జిఎస్ అండ్ జీకేకి సంబంధించిన క్లాసెస్ని అయితే డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది సో ఆల్రెడీ ఎయిటీ సిక్స్ క్లాసెస్ని కంప్లీట్ చేసుకున్నాము సో ఫ్రెండ్స్ ఇది ఎయిటీ సెవెంత్ క్లాస్ సో మీరు మాత్రం ఏ ఒక్క వీడియోని కూడా మిస్ అవ్వకుండా డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా చాలా ఇంపార్టెంట్ చాలా యూజ్ అవుతాయి కాబట్టి సో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం సో ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే మృత్తికలు అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ పెడాలజీ పెడాలజీ అని అంటారు నెక్స్ట్ వన్ చూసినట్లయితే అత్యల్ప ఉష్ణోగ్రతల అధ్యయనాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఏ క్రయోజెనిక్స్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే తేమను అధికంగా ఇముడ్చుకునే సామర్థ్యం కలిగిన నీళ్ళలు ఆన్సర్ ఆప్షన్ సి నల్లరేగడి నీళ్ళలు నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అయినది ఏది ఆన్సర్ ఆప్షన్ డి త్రీ అండ్ ఫోర్ త్రీ అండ్ ఫోర్ సరి అయినవి త్రీ వచ్చేసి నవీన ఒండ్రు నెలలను కాదర్ అని అంటారు పాత ఒండు నెలలను బంగర్ అంటారు సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పెనుగంగా ఏ నదికి ఉపనది సో ఆన్సర్ ఆప్షన్ డి గోదావరి గోదావరి నదికి ఉపనది నెక్స్ట్ వన్ చూసినట్లయితే అకన్ గువా శిఖరాన్ని ఏ ఖండంలోనే ఎత్తైన శిఖరంగా చెప్పవచ్చు ఆన్సర్ ఆప్షన్ డి దక్షిణ అమెరికా నెక్స్ట్ వన్ చూసినట్లయితే పొటమాలజీ అంటే ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి నదుల అధ్యయనం నెక్స్ట్ వన్ చూసినట్లయితే నీల్ స్ట్రాంగ్తో పాటు మొదటిసారి చంద్రునిపై అడుగుపెట్టిన వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి ఇట్ బిన్ ఆల్స్ట్రైన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి మహిళ ఆన్సర్ ఆప్షన్ జుమ్కో తాబీ జుమ్కో తాబీ నెక్స్ట్ వన్ చూసినట్లయితే నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపై మొదటి అడుగుపెట్టిన సంవత్సరం ఏది ఆన్సర్ ఆప్షన్ సి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆసియాను ఐరోపాను వేరు చేస్తున్న పర్వతాలు ఆన్సర్ ఆప్షన్ బి కాకసన్ పర్వతాలు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచంలోని ఖండాలలో రెండవ చిన్న ఖండం ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐరోపా ప్రపంచంలోని ఖండాలలో రెండవ చిన్న ఖండం ఐరోపా నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రపంచంలో పొడవైన పర్వత శ్రేణులు ఏవి ఆన్సర్ ఆప్షన్ డి ఆండీస్ పర్వతాలు నెక్స్ట్ వన్ చూసినట్లయితే డౌన్లని వేటిని అంటారు ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రేలియాలోని గడ్డి భూములు నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆల్బిటో అంటే ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి భూపరితలం పరావర్తనం చెందించే సౌర వికీర్ణం నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ ప్రకృతి సిద్ధ మండలాన్ని ప్రపంచ పండ తోటల మండలంగా పిలు పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యధర ప్రకృతి సిద్ధ మండలం నెక్స్ట్ వన్ చూసినట్లయితే పప్పు ధాన్యాలు నూనె గింజలు అధికంగా ఏ నెలలో పండుతాయి ఆన్సర్ ఆప్షన్ బి ఎర్ర నెలలలో పండుతాయి నెక్స్ట్ వన్ చూసినట్లయితే కాఫీ తేయాకు రబ్బరు వంటి తోట పంటలకు అనుకూలమైన నేలలు ఏవి ఆన్సర్ ఆప్షన్ ఏ వెటరైట్ నేలలు నెక్స్ట్ వన్ చూసినట్లయితే తుఫాను సూచనను ఏ విధంగా తెలుసుకుంటారు ఆన్సర్ ఆప్షన్ సి భారమితి కొలమానం ఒక్కసారిగా పడిపోవడం నెక్స్ట్ వన్ చూసినట్లయితే డిజిటల్ డెల్టా ఏ నదికి చెందినది ఆన్సర్ ఆప్షన్ ఏ గంగా నెక్స్ట్ వన్ చూసినట్లయితే బైసన్ గార్జ్ ఏ నది వల్ల ఏర్పడింది ఆన్సర్ ఆప్షన్ డి గోదావరి నెక్స్ట్ వన్ చూసినట్లయితే పక్షిపాద డెల్టా ఏ దేశంలో కలదు ఆన్సర్ ఆప్షన్ బి మిస్సిపి నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐరావతి నది ఏ దేశంలో కలదు ఆన్సర్ ఆప్షన్ సి మయంనార్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అమెరికా హరికేన్స్ ఇది సరికాని జత నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఘన పదార్థాల గుండె మాత్రమే ప్రయాణించే భూకంప తరంగం ఏది ఆన్సర్ ఆప్షన్ బి ఎస్ తరంగాలు నెక్స్ట్ వన్ చూసినట్లయితే నల్ల రేగడి నెలలకు సంబంధించని పేరు ఏది సంబంధించని పేరు సో ఆన్సర్ ఆప్షన్ ఏ జగురు మృతికలు నెక్స్ట్ వన్ చూసినట్లయితే యువాల భూస్వరూపం ఏర్పడటానికి కారణం ఆన్సర్ ఆప్షన్ డి అంతర్జలం నెక్స్ట్ వన్ చూసినట్లయితే అగాధ ధరలు ఎలా ఏర్పడతాయి ఆన్సర్ ఆప్షన్ ఏ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ నది ప్రవాహం వల్ల అదోముక్క కోత ఎక్కువైనప్పుడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిని జత చేయండి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి వన్ వచ్చేసి ఆర్ ఐరన్ ఆక్సైడ్ ఆర్ ఎర్ర నీళ్ళలు టూ వచ్చేసి బి జీవ సంబంధ పదార్థం కర్రీ నీళ్ళలు రే కలర్ వచ్చేసి త్రీ వచ్చేసి క్యూ క్షార నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిలో సరి అనేది గుర్తించండి సో ప్రతిపాదన వచ్చేసి నీటి ఆవిరి పెరుగుతున్న కొద్దీ గాలి పీడనం తగ్గుతుంది కారణం గాలిలో నీటి ఆవిరి శాతం పెరిగితే గాలి బరువు తగ్గుతుంది సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఏ ఆర్ రెండు సరి అయినవే ఏ ఆర్ సరైన కారణం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిని జత చేయండి సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సో వన్ వచ్చేసి బి కాశీను వచ్చేసి మధ్యధరా మండలం సెల్వాలు వచ్చేసి క్యూ సతత హరితారణ్యాలు కంపాలు వచ్చేసి ఆర్ సవాణ ప్రాంతం రాంచీలు వచ్చేసి ఎస్ స్టెప్బి నెక్స్ట్ వన్ చూసినట్లయితే అగ్నిశిలలకు సంబంధించిన లక్షణాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ బి టూ ఫోర్ ఇవి తరిత శిలలు ఫోర్ వచ్చేసి ఈ శిలలో పొరలు ఉంటాయి నెక్స్ట్ వన్ చూసినట్లయితే వెజినర్ ప్రకారం పూర్వం సంఘటితంగా ఉన్న భూఖండం పేరు ఆన్సర్ ఆప్షన్ బి పెంజియా నెక్స్ట్ వన్ చూసినట్లయితే పూర్వం మహాఖండంగా ఉన్న పెంజియా మధ్యలో ఉన్న సముద్రం పేరు ఆన్సర్ ఆప్షన్ డి టెతిస్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే నెబ్యులో అంటే ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి నక్షత్రాలకు జన్మస్థానం నెక్స్ట్ వన్ చూసినట్లయితే కృష్ణ బిలం అంటే ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి అంతరించిపోతున్న నక్షత్రం నెక్స్ట్ వన్ చూసినట్లయితే గ్రానైట్ రూపాంతరం చెంది ఏ శిలగా మారుతుంది ఆన్సర్ ఆప్షన్ బి నీస్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే గ్రాఫైట్ ఏ రకమైన శిల ఆన్సర్ ఆప్షన్ సి రూపాంతర శిల సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే క్రింది వాటిని జత చేయండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి సో వన్ వచ్చేసి ఆర్ వన్ వచ్చేసి ఆర్ ఫార్మోజా వచ్చేసి ఆర్ ఇథియోపియా సో అబ్సీనియా వచ్చేసి పి కాళీమంతన్ సో గోల్డ్ కోస్ట్ వచ్చేసి క్యూ ఘన బోర్నియా వచ్చేసి ఎస్ తైవాన్ సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏ జలసంధిని మధ్యతర సముద్రపు తాళం చేవిగా పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ జీబ్రా ఆల్టర్ సె జలసీ జీబ్రాల్టర్ జలసంధి నెక్స్ట్ వన్ చూసినట్లయితే బొగ్గు తయారయ్యే క్రమంలో మొదటి దశలో ఏర్పడేది ఆన్సర్ ఆప్షన్ బి పీట్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే బొగ్గు శాతాన్ని అనుసరించి బొగ్గు రకాలను తక్కువ నుంచి ఎక్కువకు వరుస క్రమంలో తెలపండి సో ఆన్సర్ ఆప్షన్ సి ఫస్ట్ త్రీ పీట్ నెక్స్ట్ ఫోర్ లిగ్నైట్ నెక్స్ట్ టూ ఆన్థ్రసైట్ నెక్స్ట్ వన్ బిట్యుమినస్ నెక్స్ట్ వన్ చూసినట్లయితే లిగ్నైట్ బొగ్గు నిక్షేపాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఆన్సర్ ఆప్షన్ డి తమిళనాడు నెక్స్ట్ వన్ చూసినట్లయితే బొగ్గు క్షేత్రాలను అవి ఉన్న రాష్ట్రాలకు జత చేయండి ఆన్సర్ ఆప్షన్ బి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జరియా వచ్చేసి క్యూ జార్ఖండ్ సెకండ్ తాల్చేరు వచ్చేసి టీ ఒరిస్సా నెక్స్ట్ రాణిగంజ్ వచ్చేసి ఆర్ పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ కోర్బా వచ్చేసి పి ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ సో ఫ్రెండ్స్ ఇంతటితో ఈరోజు క్లాస్లో చెప్పుకునే క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము మీరు మాత్రం డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ